హాయ్, నేను మీ సుభా గోవింద్ అండి. నేను ఈరోజు పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నా. కావాల్సిన పదార్థాలు కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. 300 grams వచ్చి పన్నీర్ తీసుకున్నాను. ఇది పుదీనా తరగండి. నెక్స్ట్ ఇది వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వచ్చి 10 పచ్చిమిరపకాయలు, ఒక 10 జీడిపప్పు, ఒక 1/2 కప్ వచ్చి రోస్టెడ్ ఆనియన్స్ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చి కర్డ్ అండి. ఇది రోస్టెడ్ ఆనియన్స్. ఇది వచ్చి కారం. ఇది వచ్చి హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. ఇది పసుపు. ఇది రోస్టెడ్ జీడిపప్పు. ఇది వచ్చి బిర్యానీ ఆకు, పట్టా, లవంగాలు, ఏలకలండి. ఇది వచ్చి సాల్ట్, నెయ్యి ఉంది. ఇది వచ్చి ఆయిల్. ఇంతేనండి కావాల్సినవి. తయారీ విధానానికి వెళ్దాము. ఇప్పుడండి దీంట్లో వచ్చి పన్నీర్ వేస్తున్నామండి. పన్నీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి. ఇది వచ్చేది పేస్ట్. కర్డ్ వచ్చే 1 కప్పు. కారం 1/2 స్పూన్ తీసుకుంటున్నానండి. బిర్యానీ మసాలా 1 స్పూన్ తీసుకుంటున్నా. స్పూన్ అంటే 1 స్పూన్ అండి. పసుపు వచ్చి 1/2 స్పూన్. సరిపడా సాల్ట్ అండి. పుదీనా, కొంచెం ఆయిల్, అంతే అండి. ఇంకేం ఆయిల్ వేసేది లేదు. దీంట్లో వేసింది నేను. ఇది కొంచెం కలిపేసి ఒక ఇట్లా కలిపెట్టేసేయండి. కలిపేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఇట్లా కలిపి పెట్టేశాక ఒక 10 మినిట్స్ అండి. ఆలోపు ఇప్పుడండి రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ పెట్టాను. స్టవ్ ఆన్ చేస్తున్నా. దాంట్లో వచ్చి బిర్యానీ ఆకు, పట్ట, ఏలకలు, లవంగాలు వేస్తున్నాను. దాంట్లో 1 స్పూన్ ఆయిల్ చాలండి. రైస్కి కొంచెం అట్లా సాల్ట్ వేయాలి. కొంచెం రైస్ సరిపడా, అంతే అండి. ఈ వాటర్ బాయిల్ అయ్యేసరికి అండి ఈలోపు కుక్ చేసుకున్నాము. కొంచెం కుక్ అవ్వాలండి. వాటర్ బాయిల్ అయ్యే లోపల ఇది కుక్ అవుతుంది. బాస్మతి రైస్ 1/2 అవర్ నానబెట్టుకున్నాను కదండి, ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది. దీంట్లో వేస్తున్నా ఇది కొంచెం అడుగు పడుతుందండి, కొంచెం జాగ్రత్తగా కలిపెట్టండి. 1-10 మినిట్స్ కుక్ అయితే చాలు. దమ్ పెట్టేస్తున్నారు. ఇది 10 నిమిషాలు అయిపోయిందండి తీసేసి పెడుతున్నా. ఇది దమ్ పెట్టడానికండి. ఇది వచ్చి 15 నిమిషాల వరకు హీట్ అవ్వాలి బాగా, తర్వాత పెడతాను. ఇంకొక 20% కుక్ అవ్వాలండి. కాసేపు అయిందండి, పెట్టేస్తాం. రైస్ తీసి డైరెక్ట్ వేసేసేదానండి. 75% కుక్ అయ్యిందండి. డ్రై ఆనియన్స్ వేస్తున్నామండి.
పుదీనా కొంచెం వేయండి. ఫుడ్ కలర్ కొంచెం వేసుకోండి, అది మీ ఆప్షన్ అండి. వేసుకోవాలంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఒక స్పూన్ వేసానండి నేను. జీడిపప్పు వేస్తున్నామండి, రోస్టెడ్ది. ప్లేట్ వేసేసి దీనిపైన వచ్చి వెయిటెడ్ వాటర్ పెట్టేసేయండి. అది హైలో వచ్చి మీడియంలో వచ్చి ఒక 10 నిమిషాలు పెట్టుకోండి. మళ్ళీ సిమ్లో వచ్చి ఒక 10 మినిట్స్ పెట్టుకోండి, సరిపోతుంది. 10 నిమిషాలు హైలో, 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోండి, దమ్ అయిపోతుంది. అయిందండి, ఉప్పు అయిపోయింది. అయిపోయిందండి, బాగా వచ్చింది, చాలా బాగుంటుందండి. చేసుకొని తినండి. అయిపోయిందండి, చూడండి, చాలా బాగుంటుందండి. ఒకసారి చేసుకొని టేస్ట్ చేసి చూడండి.